మీ లక్ష్మీస్ ఎన్టీఆర్కి ఇంకా కష్టాలు ఆగినట్లు లేవు. అవును, వెళ్తానే ఉంది, కానీ ఫైనల్లీ మంచి జరుగుతుందని ఒక ఆశగా వెళ్తున్నాం. జరుగుతుంది కూడా, మంచి జరుగుతుంది. మే 1st రిలీజ్ చేస్తున్నారా? చేయాలని మా ప్రయత్నం చేస్తున్నాం కూడా, కానీ చాలామంది అడ్డుపడుతున్నారు. ఎందుకు అడ్డుపడుతున్నారు అని మాకు అర్థం కావడం ఇప్పటికీ. ఎందుకంటే ఓకే, ఎలక్షన్స్ ఉన్నాయి, అప్పుడు వచ్చి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కొన్ని పార్టీలు అంటే ఒక పార్టీకి ఏమన్నా నష్టం జరుగుతుందేమో ఒక ఉద్దేశంతో చేసుండొచ్చు మేబీ అప్పుడు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, ప్రశాంతంగా ఉంది మొత్తం, సినిమా సినిమా చూడకుండా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మాకు నిజంగానే అర్థం కావడం లేదు. దానికొచ్చి నిన్న జరిగిన విజయవాడ సంఘటన మీకు తెలుసు, చాలా దారుణంగా, అసలు ఎలాంటి సిచ్యువేషన్ అంటే అక్కడ మాకు ఒక 45 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ పట్టింది నాకు ఆర్జీవి గారికి అది అర్థం చేసుకోవడానికి. అంటే ఏం జరిగింది అనేసి అక్కడ అంత ఓకే, ఒక పాకిస్తాన్ నుంచి వస్తే ఒక టెర్రరిస్ట్ని ఎలా ట్రీట్ చేస్తారు అలాంటి వాతావరణం కల్పించారు. ఒక 100 మంది పోలీస్ బెటాలియన్ని రోప్ వేసి అంటారు మన రోప్స్ వేసి ఇమీడియట్లీ కార్లు మార్చి, అసలు మాకు ఆర్జీవి గారు మొహం నన్ను చూస్తున్నా, నేను ఆయన చూస్తున్నా, అడుగుతున్నాడు ఏంటి ఏంటి అనేసి మాకు అర్థం కావడం లేదు. తీరా మొత్తం ఒక 45 మినిట్స్ తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి అక్కడ ఒక లెటర్ ఇచ్చారు, మీరు విజయవాడలో ఉండకూడదు, మీరు విజయవాడలో ఉండకూడదు అంతే, ఇదే ఆన్సర్. మీరు ఎందుకు అడగలేదండి? అడిగితే సమాధానం, కానిస్టేబుల్ నుంచి ఇప్పుడు కమిషనర్ వరకు ఒక్కటే, మాకు ప్రెషర్ ఉంది, మాకు ప్రెషర్స్ ఉన్నాయి, మాకు ప్రెషర్స్ ఉన్నాయి అనేసి సిటీ మొత్తం హై అలర్ట్ చేసామనేసి ఒక సిఐ గారు అంటున్నారు. మాకు అసలు షాక్ అయిపోయినాం. హై అలర్ట్ చేసాం సార్ సిటీని, మీరు ఇక్కడ ఉండకూడదు సార్ అన్నాడు. అసలు మాకు అప్పుడు అర్థమే కాలేదు, అసలు ఏంటి, మేము వస్తే విజయవాడకి హై అలర్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆర్జీవి గారు అడిగారు. అడిగితే లేదు సార్, గొడవలు అవుతాయి సార్, అంటే మేము ప్రెస్ మీట్ పెట్టుకుంటే గొడవలు అవుతుందా? మాకు అర్థం కాని విషయం అంటే ఆ గొడవల కంట్రోల్ కూడా చేయలేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ఇది కానీ అసలు ఇంకేం చేస్తుంది, ఎలా రేపేం జరుగుతుంది మాకు అసలు అర్థం కావడం లేదు నిజంగా. చాలా దారుణంగా మొన్న జరిగిన సిచ్యువేషన్ అయితే అందరూ, ఇప్పుడు మీరు మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి హ్యాపీ, కానీ మీడియా లేదంటే అసలు పబ్లిక్ తెలిసే కాదు. ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కంప్లీట్ తెలుగు ప్రజలు మొత్తం చూస్తున్నారు బయట ఉన్నా కానీ అందరూ, అంటే ఎందుకు ఇలా జరిగిందనేసి నాకు కొన్ని 100ల ఫోన్లు వచ్చాయి. మాకు అసలు ఇప్పటికే అదే ఇదిలో ఉన్నాం, అసలు ఏంటి అని. కాబట్టి రేపు అందరూ ప్రేక్షకులందరూ మాకు సపోర్ట్ చేసి ఉన్నారు అందరూ, ప్లస్ అందరూ పొలిటికల్ లేకుండా కూడా మనకు వేరే విధంగా కూడా సపోర్ట్ చేస్తారు అందరూ చెప్తున్నారు. ఇప్పుడు చెప్పి మీరు సినిమా రిలీజ్ చేయండి, సినిమా సినిమాగా చూస్తారు తప్పకుండా, మేమంతా కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈవెన్ తమిళనాడు నుంచి కూడా నాకు ఫోన్ చేశారు అసోసియేషన్ వాళ్ళు, అక్కడ కూడా కర్ణాటకలో వెళ్ళి కానీ చాలామంది నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేశారు, చేసి ఏం ప్రాబ్లం టెన్షన్ పడద్దు, సినిమా రిలీజ్ చేయి దాని తర్వాత ఎట్లయితే ఎట్లని చూద్దాం, ఫైనల్లీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ఓకే, అందుకేనా ఇప్పుడు ఈ పోలీసుని ఇదంతా చూసేనా ఆర్జీవి గారు ఆ మాట అన్నారు అప్పుడు, అంటే జగన్ గారి కోడికత్తి విషయంలో ఒకలాగా పోలీసులు ఇప్పుడు మరొకలాగా చేస్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అసలు మాకు ఇది మెయిన్ క్వశ్చన్, అసలు మేము ఒక షాక్ అయిన విషయం ఏంటంటే సాక్షాత్తు సీఎం గారే ఏం చెప్పారంటే మనకి ఎయిర్పోర్ట్కి సంబంధం ఉండదు అని అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, మీడియా ద్వారా చెప్పారు, ఆయన అఫీషియల్గా లెటర్ కూడా ఇచ్చారు అందరికీ ఏమని. ఎయిర్పోర్ట్లో ఏమి జరిగినా కానీ సెంట్రల్ గవర్నమెంట్కి, అంటే ఆ సిస్టమ్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధం ఉండదు. ఈవన్ పోలీస్ అధికారులు ఎవరైనా కానీ, ఏ కమిషనర్ వరకు అయినా కానీ ఒక గేట్ వరకే వెళ్తారు, దాని తర్వాత వచ్చి సెంట్రల్ అథారిటీ ఉంటుంది, వాళ్ళ పరిధిలో ఉంటుంది అని చెప్పారు కదా. కానీ మాకు ఒక షాక్ అయిన విషయం ఏంటంటే మమ్మల్ని దింపారు, అసలు ఏం పర్మిషన్స్ అక్కడ ఏం లేదు. దింపిన వెంటనే మమ్మల్ని ఇద్దరిని, నన్ను ఆర్జీవి గారిని, 4 సిఐలు, 6 ఇన్స్పెక్టర్లు, 1 ఏసీపీ అందరూ స్ట్రైట్ వెళ్ళిపోయాం, తీసుకొని వెళ్ళిపోయినారు లోపలికి.
ఓకే అంటే అప్పుడు ఈ రూల్స్ ఈ రెగ్యులేషన్స్ రావా అడ్డం రావా ప్లస్ కనీసం మాకు బోర్డింగ్ పాస్ కానీ ఒక లెటర్ కానీ ఏం లేదు తీసుకొని వెళ్ళిపోయి లోపల కూర్చోబెట్టేశారు 7 అవర్స్ ఎవరికి మీడియాకి మాట్లాడకూడదంటారు వీడియో కాల్స్ కట్ చేశారు వీడియో కాల్స్ కూడా లేవు వీడియో కాల్ చేసి మాట్లాడదాము అంటే కూడా లేదు ఫోన్ కూడా ఇంకా రిక్వెస్ట్ మీద ఇచ్చారు అదే మేము ఇలా చెప్పుకోవాలా కనీసం మా ఇంట్లో వాళ్ళు అందరూ భయపడుతుంటారు ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎక్కువ గొడవలు అవుతాయి అసలు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదంటే లాస్ట్ 7 అవర్స్ తర్వాత దగ్గరుండి మరీ అసలు మీ ఫ్లైట్ దగ్గరకు వచ్చే వరకు కాల్స్ చేస్తూనే ఉన్నారు వెళ్ళారా అంటే అసలు ఏంటి ఒక టెర్రరిస్ట్గా ట్రీట్ అలా చేశారు మనం విజయవాడలో కానీ దీని మొత్తానికి రేపు మాత్రం దీని వెనుకున్న వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేసి మేము బయట పెడతాం మేము న్యాయపరంగా వెళ్తాం మేము ఆల్రెడీ కోర్టుకి మా అడ్వకేట్కి అన్నీ కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసాం దీన్ని న్యాయంగా కూడా ఎదుర్కొంటాం సో అంతలాగా మిమ్మల్ని అడ్డుకోవాల్సిన అలాంటి అవసరం ఏముందంటారు గవర్నమెంట్కి అసలు అంటే ఈ సినిమాలో ఏదో నిజాలు చూపి చేసినారు మళ్ళీ రేపు పబ్లిక్ తెలిసిపోతే రేపు ఎలా మంది అనే ఒక ఉద్దేశంతో అనుకుంటున్నారో ఏమో తెలియదు మొత్తం మీద ఈరోజు ఆల్రెడీ చూసేసారు సినిమా ఇది వెరీ బిగ్ హిట్ ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చింది మొత్తం తెలంగాణ బార్డర్లో చూశారు అట్లా కర్ణాటక బార్డర్లో చూశారు తమిళనాడు బార్డర్ ఒరిస్సా బార్డర్స్లో చూశారు కానీ సినిమా చాలా హిట్ అయింది అది కూడా తెలుసు వాళ్ళకి చాలా బాగుందని కూడా తెలుసు కానీ వాళ్ళకి ఒకటే ఏమంటే ఇక్కడ రిలీజ్ చేయకూడదు అనేసి వాళ్ళు మొండిగా వ్యవహరిస్తున్నారు కానీ సినిమా అయితే ఆగదు ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా 100% సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా మేము రిలీజ్ చేస్తాం మాకు ఎందుకంటే అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం యాక్చువల్గా మేము లా అండ్ ఆర్డర్కి ఎప్పుడు విరుద్ధంగా చేయం కానీ వాళ్ళందరూ మాకు కూడా సపోర్ట్ చేసి సినిమాగా చూడాలనేసి మేము కోరుకుంటున్నాం ఓకే యాక్చువల్గా ఇది అంటే టీడీపీ అధినేతకి ఎగెనిస్ట్గా తీశారు అన్న ఉద్దేశంతో ఆపుతున్నారంటారా లేకపోతే ఏపీ గవర్నమెంట్ భయపడుతోందా మీ మీ పట్ల ఏమన్నా అంటే 23-24 సంవత్సరాలకు ముందు జరిగిన చరిత్రని మనం తీసాం అంటే ఆ రోజు ఎవరెవరు ఏం చేశారు అనేది కొంతమంది నాయకులకు భయం ఉండొచ్చును కాబట్టి ఈరోజు వాళ్ళు దాన్ని అడ్డుకుంటున్నారు అందుకోసమే మెయిన్ లేదంటే ఎలక్షన్స్ అయిపోయింది ఎలక్షన్స్ తర్వాత కూడా ఆపాల్సిన అవసరం ఏముంది కానీ నిజం అనేది ఆల్రెడీ ఈ రోజు కాకపోయినా రేపని తెలుస్తుంది ఆల్రెడీ ప్రజలందరికీ తెలుసు కానీ ఇంకొకసారి చూడాలా అనేసి మా ఒక ఉద్దేశంతో అంతే తప్ప మేము సినిమా తీసి మన ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయకపోతే చాలా తప్పది ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు మనం తెలుగులో సినిమా తీసుకొని తెలుగులో సినిమా రిలీజ్ చేయలేకపోవడానికి కూడా ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామంటే మాకు చాలా బాధ వేస్తుంది నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో మీరు మీ మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని మీరు అంటున్నారు అటు టీడీపీ వాళ్ళేమో అసలు మా సీఎం సమీక్షలు చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మేము మిమ్మల్ని ఎలా అడ్డుకుంటాము అని అంటున్నారు వాళ్ళు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి లేదు ఇది మొత్తం వాళ్ళు అది వాళ్ళ ప్రాపర్ ప్లాన్ అంతే తప్ప మొత్తం అక్కడ ఇప్పుడు వాళ్ళు బయట చెప్పడం వేరు చేయడం వేరు మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది ఈవెన్ అక్కడ మాకు ఒక హోటల్స్ ఓకే ఇది సినిమా పక్కన పెడతాం కనీసం మాకు ఒక హోటల్ కూడా అద్దెకి ఇచ్చేదానికి కూడా లేరంటే అంటే ఏ స్టేజ్కి వెళ్ళి ఉన్నారు చూడండి అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళు ఒక రౌడీజం చేయించి మొన్న అందుకోసమే నవ హోటల్ కానీ ఐలాపురం హోటల్ కానీ ఇవన్నీ ఎందుకు క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు సార్ మేము పేర్లు చెప్పకూడదు మాకు హై ప్రెషర్స్ అరే డిపార్ట్మెంట్ కాదు సార్ అన్నోళ్ళు సార్ అంటున్నారు ఎవరు అన్నోళ్ళు ఏ నక్సల్సా ఇది ఏ అసలు ఎక్కడి నుంచి వచ్చింది మాకు ఆశ్చర్యంగా ఉంది అదేగా చెప్తున్నాం ఓకే సినిమా ఇలా అంటున్నారు ప్రెస్ మీట్ పెట్టుకునే హోటల్స్ ఎవరా కనీసం ఒక క్లబ్ కానీ ఒక ఇది కానీ ఎక్కడ కానీ అదే కదా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మాకు ఇప్పుడు ఓకే వాళ్ళు చెప్పిన ప్రకారం ఓకే డిపార్ట్మెంట్కి సంబంధం లేదు వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధం లేదు అంటున్నారు ఇది కూడా గవర్నమెంట్కి సంబంధమేనా ఇది కూడా అన్నోళ్ళు చెప్తున్నారు వాళ్ళు క్లియర్గా అంటున్నారు ఏ అన్నోళ్ళు అంటే చెప్పడం లేదు భయపడుతున్నారు మళ్ళీ ఆ స్టేజ్లో ఉన్నది ఇప్పుడు విజయవాడ ఎందుకు మన హై అలర్ట్ చేశారు అలా ఉంటే గవర్నమెంట్ సంబంధం లేదంటే మమ్మల్ని ప్రశాంతంగా ప్రెస్ మీట్ పెట్టించుకొని కనీసం హోటల్స్ ఇచ్చేవాళ్ళు కదా అట్లీస్ట్ హోటల్స్లో మేము ప్రెస్ మీట్ పెట్టుకుని దాని తర్వాత వాళ్ళు డిపార్ట్మెంట్ ఆపుంటే వచ్చి పోలీస్ వ్యవస్థ కానీ అడ్డుకో ఉంటే ఓకే
వీళ్ళు ఏదో చేస్తున్నారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనుకుంటా. కనీసం మమ్మల్ని సిటీలోనే వెళ్ళడం లేదు, అక్కడ హోటల్స్ ఎవరు కానీ మాకు ఒక రూమ్స్ ఇవ్వడం లేదు. మా పేరు చెప్తే మీరు ఇవ్వకూడదు సార్ అంటున్నారు. అసలు మనం ప్రజాస్వామ్యం ఉన్నామా లేదా మాకు అర్థం కావడం లేదు నిజంగా ఎక్కడున్నాము అనేసి. అసలు ఆర్జీవి గారు మొన్న నిన్న ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు ఏమని, అసలు మనం ఎక్కడున్నాము, ఎందుకు ఇలా జరుగుతుంది. ఆయన జీవితంలోనే ఫస్ట్ టైం ఆయన షాక్ అయ్యాడు. జనరల్గా ఆయన దేనికి భయపడడు. అలాంటి వ్యక్తి చెప్తున్నాడు అసలు మనం ఎక్కడున్నాము రాకేష్, అసలు ఏం జరుగుతూ ఉంది అనేసి ఆ స్టేజ్ తీసుకొచ్చి పెట్టారు. అంటే ఎలా ఉంది మీ ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాదు, కానీ ముందు ముందు రోజులు మాత్రం మంచి రోజులు వస్తుందనేసి మేము అనుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరా టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.